హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను మీతో, నేను గత 15 సంవత్సరాల క్రితం వేసిన ఈ ఆర్ట్ని చూపిస్తానండి. వినాయక చవితి సందర్భంగా మీ అందరికీ వినాయకుడిని చూపిస్తూ, అందరి జీవితాలలో ఏ విఘ్నాలు ఉండకుండా ఉండాలని, అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ నా వీడియో. ఇది ఎలా వేశానంటే, ఇది మామూలుగా కార్డ్బోర్డ్ అండి. ఇది కార్డ్బోర్డ్. ఈ కార్డ్బోర్డ్కి నేను లైనర్స్తో ఈ వినాయకుడిని వేశాను. మనం శారీస్ బార్డర్స్కి అవి వేసుకుంటాం కదా, అలా అన్ని కలర్స్తో చక్కగా వినాయకుడిని వేశాను. ఇది బ్లౌజ్ పీస్ అండి. ఇది అంతా, ఈ బ్లాక్ అంతా బ్లౌజ్ పీస్. ఈ బ్లౌజ్ పీస్ని దీనికి చక్కగా ఫెవికాల్తో అతికించి నేను దీన్ని వేసుకున్నానండి. నెక్స్ట్ ఇది కూడా నా గులాబీ మొక్క అండి. దీన్ని కూడా అలాగే కార్డ్బోర్డేనండి వాడింది. ఈ కార్డ్బోర్డ్కి వెనక బ్యాక్గ్రౌండ్ వైట్ అండ్ పింక్, వైట్ పింక్ షేడ్ ఇచ్చి దీన్ని, ఇదంతా ఇసుకతో వేసిందండి. మొదలంతా ఇసుకతో, ఇసుకతో వేసి ఫెవికాల్ ఇసుక మాత్రమే వాడానండి. తర్వాత కలర్స్, ఇది వేయాలని వేసి చూపించాలి కానీ మీకు వేసినవి చూపిస్తున్నానండి, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఓపిక ఉంటే ఖచ్చితంగా మీకు వేరే వీడియో వేస్తూ చూపిస్తాను. ఇవి నా గార్డెన్లో పెట్టి చూపిస్తున్నానండి. ఇంకా చాలా ఉన్నాయి, మళ్ళీ ఒకసారి వీడియోలో తప్పకుండా మీకు చూపిస్తాను. ఇవే కాదండి, మా అత్తయ్య గారు, ఆవిడ కొబ్బరి, ఇంకోసారి అండి, మన బీరకాయతో పర్స్ తయారు చేసిందండి. ఆ పర్సన్ కూడా మీకు చూపిస్తాను. ఓకే అండి, అందరూ నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి.